ఏవీ భక్తి మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. కాంతార ఈ మధ్య రిలీజ్ అయిన కన్నడ సినిమాలో చూపించినట్టుగా పంజుళ్ళి, గుళిక, కొరగజ్జ ఇలా అనేక దైవాలు అంటే క్షేత్ర పాలకులు ఉన్నారు. తుళునాడులోని ప్రజలకు ఈ దైవాలపై చాలా అపారమైన నమ్మకం ఉంది. నమ్మకంతో పాటు భయం కూడా ఉంది. ఎలాంటి సమస్యలున్నా అక్కడ ప్రజలు వారి దగ్గరకు వెళ్తారు, అలానే వారి సమస్యలు కూడా తీరుతాయట. పంజుళ్ళి దైవాన్ని ఇంటి లోపల పెట్టి పూజిస్తే, గుళిగని ఇంటి బయట కానీ పెరట్లో గాని పెట్టి పూజిస్తారు. ఇక్కడ ప్రజలు గుళిగని క్షేత్ర పాలకుడు అంటారు. వారిని పూజిస్తే ఇంటిని, స్థలాన్ని రక్షిస్తాడనే నమ్మకం. అయితే ఇక్కడి దైవాలందరిలోకి గుళిగ అనే దైవానికి మాత్రం అందరికంటే రోషావేశాలు, కోపాలు చాలా ఎక్కువ. అదే మనం కాంతార సినిమాలోని రౌద్ర రూపంలో ఉన్న గుళిగని చూస్తాం. ఆ సీన్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు ఒళ్ళు గగుర్లు పుట్టాయి. అందుకే అక్కడి ప్రజలు వారి దైవాలను ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అంతే వారికి భయపడతారు కూడా. అయితే ఈ క్షేత్ర పాలకుడనే గుళిక ఎవరు? కరావళిలో భయభక్తులతో పూజింపబడే గుళిక దైవం యొక్క కథ ఏమిటి అనేది ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జానపద పురాణాల ప్రకారం నెలవుళ్ల సంఖ్య అనే మహిళ వైకుంఠంలోని నారాయణునితో, నాకు 24 పిల్లలు కలిగేలా వరం ప్రసాదించమని కోరిందట. అతివృష్టితో ఉన్న ఆ మహిళ తనకు పుట్టే పిల్లల్ని చంపి తానే తింటాననే వరాన్ని పొందిందట. ఆ మహిళ ఆలోచనని గ్రహించిన నారాయణుడు, నీకు పుట్టే 24వ బిడ్డతోనే నీ మరణం అని చెప్పి ఆమెకు వరంతో పాటు శాపాన్ని ప్రసాదిస్తాడు. దేవుని వరాన్ని పొందిన ఆ మహిళ 24వ బిడ్డతో నాకు మరణమేంటని అదేది పట్టించుకోకుండా తనకు పుట్టిన 23 పిల్లల్ని వరుసగా చంపి తింటుంది. అయితే ఈసారి ఈశ్వరుని అనుగ్రహంతో పుట్టిన ఆ బిడ్డ ఆ మహిళ గర్భంలో పెరుగుతుంటుంది. ఆ బిడ్డ గర్భంలోనే తన తల్లిని, నేను మీ గర్భం నుండి బయటకు ఎలా రావాలి అని అడిగిందట. దానికి ఆమె, దేవుడు మనిషిని సృష్టించిన స్థలం నుండే బయటికి రావాలని చెప్పింది. కానీ ఆ బిడ్డ నేను ఆ స్థలం నుండి రాను అని చెప్పి తన తల్లి ఎదలను చీల్చుకుని దైవీ రూపంతో బయటికొచ్చిందట. అతనే గుళిక. భూమిపైకొచ్చి రాక్షస తల్లిని చంపిన గుళిక ఆమె పేగులని మెడలో దండలా వేసుకుని ఆమె రక్తం తాగుతుంటాడట. అయినప్పటికీ తన ఆకలి తీరకపోవడంతో వైకుంఠంలో నారాయణుడి దగ్గరికి వెళ్ళి, నా ఆకలి దప్పికలను ఎలా తీర్చాలి అని అడిగాడట. నారాయణుడు, ఈ చెరువులోని నీరు తాగి నీ దప్పిక తీర్చుకోమనగా ఆ చెరువులో నీళ్ళన్నీ తాగేశాడు. 1000 ఏనుగులు, 1000 గుర్రాలు, 1000 ఒంటెలు ఇచ్చి ఆకలి తీర్చుకోమంటాడు. అవన్నీ తిన్నా కూడా ఆయన ఆకలి దాహం అస్సలు తీరలేదు. చివరికి నారాయణుడు తన చిటికెన వేలుని విరిచి గుళిగని తినమంటాడు. దేవుని రక్తం రుచి చూసిన అతను నారాయణుడి పై పైకి వెళుతుండగా పరుగున లక్ష్మీదేవి వచ్చి తన తలలో పెట్టుకున్న పువ్వుని గుళిక నోట్లో వేస్తుంది. అప్పుడు అతని కడుపు నిండుతుందట. ఇలాంటి దైవాన్ని తాను భరించలేనని తెలుసుకున్న నారాయణుడు గుళిగని భూలోకానికి పంపించాలనుకుంటాడు. అక్కడి ప్రజలను రక్షిస్తూ, అన్యాయమైన మార్గంలో నడిచేవారిని దండిస్తూ ప్రజలను న్యాయంగా బ్రతికేలా చూడు, నీకు కావలసిన ఆహారాన్ని నీ భక్తులు నీకు నివేదిస్తారని చెప్పి భూలోకానికి పంపాడు నారాయణుడు. అక్కడి నుంచి బయలుదేరిన గుళిగ పరశురాముడు సృష్టించిన తుళునాడులోని దేవీక్షేత్రంలో నిలబడి ఆయా క్షేత్ర రక్షకుడిగా భక్తులను సరైన దారిలో నడిపించేవాడిగా నిలబడ్డాడు. ఇలాంటి ఈ దైవాలు చెప్పిన మాటకు ఎంతటి బలముంటుందో, నిజముంటుందో దక్షిణ కన్నడ ఉడుపిలోని కుందాపుర అనే ఊర్లో కన్నడ ప్రజలకు తప్పక తెలిసే ఉంటుంది. దైవం చెప్పే మాట కేవలం సినిమాలకు పరిమితం కాదు, వారి మాటకి చాలా శక్తి ఉంటుంది అని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు. వారికి విరుద్ధంగా కూడా వెళ్ళరు. ఎందుకంటే అలా వెళితే దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పటానికి ఎన్నో సంఘటనలు వాటికి నిదర్శనంగా ఈ కరావళిలో జరిగాయి. అందుకే అప్పటి నుంచి ఆ ప్రజలు వారి దైవాలను ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అంతే భయపడతారు కూడా. అదండి, ఒళ్ళు గగుర్లు పుడిచే ఈ సీన్ వెనుక ఉన్న పంజుర్లి అసలు కథ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.